hola, hello, hi. Bros outside, selling black. Going high, mean west like Declan Rice. Doing like popcorn, everything nice. హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ తెలుగు సైకిల్ రైడర్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్ కావాలా లేదంటే వీ బ్రేక్ బైక్ కావాలా అనే దాని గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి బ్రేక్ విషయానికి వస్తే, సో వీ బ్రేక్స్ అనేది మనకి స్టీల్ రీమ్ వచ్చినప్పుడు వీ బ్రేక్స్ అనేది యూజ్ అవుతుంది. తక్కువ ప్రైస్లో మనకి దొరికే బైకుల్లో ఎక్కువగా ఉండేది వీ బ్రేక్స్. ఈ డిస్క్ బ్రేక్ విషయానికి వస్తే, డిస్క్ బ్రేక్ అనేది మనకి మన బైక్కి రీము అల్యూమినియం ఉన్నప్పుడు మనము నార్మల్ వీ బ్రేక్ అనేది యూజ్ చేస్తే అల్యూమినియం రీమ్ ఏదైతే ఉంటుందో అది త్వరగా అరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది, అండ్ ఇరిగిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే వీ బ్రేక్ అనేది బ్రేక్ కొట్టినప్పుడు అల్యూమినియంకి స్టీల్ అంత గ్రిప్ అనేది అల్యూమినియంకి ఉండదు, అండ్ అల్యూమినియం అనేది అరిగిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో అందువల్ల మనకి ఓన్లీ స్టీల్ రీమ్లో మాత్రమే వీ బ్రేక్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. మీకు ఎక్కడైనా వీ బ్రేక్ బైక్ కనిపించిందంటే అది కంపల్సరీగా స్టీల్ రీమ్ ఉన్న బైక్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు డిస్క్ బ్రేక్ విషయానికి వస్తే, డిస్క్ బ్రేక్ అనేది అల్యూమినియం రీమ్ ఏదైతే ఉంటుందో, సో ఆ బైక్ అనేది మనం ఎక్కువగా చూసేది డిస్క్ బ్రేక్ అయితే చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మన బైక్ అయితే మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మన బైక్ చూసినట్లయితే మన బైక్ ఏదైతే ఉందో, సో ఈ బైక్ అనేది దీన్ని రీమ్ చూసినట్లయితే రీమ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అల్యూమినియం రీమ్ అనేది చాలా స్మూత్గా చాలా స్టాండర్డ్గా అయితే ఈ రీమ్ అయితే ఉంటుంది. సో అందువల్ల ఈ రీమ్ అనేది ఇక్కడ మనం ఎప్పుడైతే ఇక్కడ వీ బ్రేక్ అనేది ఇక్కడ అటాచ్ చేస్తామో, దీనికి కూడా వీ బ్రేక్ హోల్ అయితే ఇచ్చిండ్రు. ఇక్కడ ఇన్ కేసు మనం ఒకవేళ దీన్ని రీమ్ కానీ వీల్స్ కానీ చేంజ్ చేసుకుంటే మనకు ఆప్షన్ ఉంది ఇక్కడ వీ బ్రేక్స్ పెట్టుకోవడానికి. ఆ వీ బ్రేక్స్ ఒకవేళ మనం ఈ పొజిషన్లో పెడితే అల్యూమినియం రీమ్ ఏదైతే ఉందో ఇది లోపలికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మనకి వీ బ్రేక్ వచ్చినప్పుడు అటునుంచి ఇటునుంచి ఇట్లా పుష్ చేస్తుంది, కానీ యాక్చువల్గా ఇది వీ బ్రేక్స్ కోసం తయారు చేసిన రీమ్ కాదు. సో ఇది జస్ట్ అల్యూమినియం ఫ్రేమ్, ఇది ఓన్లీ సపరేట్ డిస్క్ బ్రేక్ ఉన్న బైక్ల కోసం మాత్రమే ఇది తయారు చేసిండ్రు. ఇక్కడ చూసినట్లయితే మనకి డిస్క్ బ్రేక్ అనేది ఈ పొజిషన్లో వస్తుంది, అండ్ ఇంకొకటి డిస్క్ బ్రేక్లో మనకి గ్రిప్ అనేది ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రిప్ అనేది చాలా యాక్యురేట్గా ఉంటుంది. ఎందుకంటే ప్యాడ్స్ అనేది ఈ లోపల చాలా దగ్గరగా ఉంటాయి చాలా, అంటే మీరు సో ఇది ఎంత సన్నగా ఉందో మనకి లోపల బ్రేక్ ప్యాడ్స్ కూడా అంత దగ్గరగా ఉంటాయి. సో అది ఎంత స్పీడ్లో ఉన్నప్పుడైనా సో ఆ బ్రేక్ ప్యాడ్ అనేది మనకి ఈజీగా ఈ బొటనేలంతా లెంత్ అయితే ఉంటుంది. జస్ట్ ఇది టూ సైడ్ ఇట్లా బాగా పుష్ చేసి పట్టుకుంటుంది. సో అలాంటప్పుడు మన బైక్ అనేది చాలా త్వరగా బ్రేక్ అనేది పడుతుంది. డిస్క్ బ్రేక్తో కంపేర్ చేస్తే వీ బ్రేక్ అనేది అంత అక్యురేట్గా పనిచేయదు. ఒక్కొక్కసారి అయితే వీ బ్రేక్ అనేది ఇట్ సైడ్ స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు స్లిప్ అవుతుంది అంటే చాలా రోజుల నుంచి మనం బైక్ అనేది యూజ్ చేస్తుంటాం కదా, సో దానివల్ల మనకి రీమ్ అనేది ఇట్ సైడ్ అరిగిపోవడం లేదంటే బ్రేక్ ప్యాడ్స్ ఏవైతే ఉంటాయో, వీ బ్రేక్స్ ఉండే ప్యాడ్స్ ఏవైతే ఉంటాయో, సో అవి కూడా అరిగే ఛాన్సెస్ ఉంటాయి. దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ వచ్చే వీ బ్రేక్స్ మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎంత అంటే అక్కడ ప్రెజర్ అనేది మన చేయి దగ్గర అయితే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనకి డిస్క్ బ్రేక్ చూసినట్లయితే మనకి అంత ప్రెజర్ అయితే ఉండదు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ లివర్ అనేది మనకు చాలా స్మూత్ ఉంటుంది, అండ్ వీ బ్రేక్ కూడా స్మూత్గానే ఉంటుంది, కానీ కొంచెం ఎక్కువ బలం అనేది ఇట్లా ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇది బలం అనేది దానికి దీనికి ఒక 50% అయితే బలం అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. సో అందువల్ల నేనైతే సజెషన్ చేసేది మీకు మీ బడ్జెట్ని బట్టి ఉంటుంది. మీ బడ్జెట్ ఒకవేళ మీకు 5,000-6,000 ఉండే బైక్స్లో మాత్రం మీకైతే వీ బ్రేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ మీకు 7,000 నుంచి సింగిల్ స్పీడ్ బైక్లో కూడా మనకి డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. సో తీసుకునేటప్పుడు అయితే చూసి తీసుకోండి. నేను ఎక్కువగా సజెషన్ చేసేది ఏంటంటే డిస్క్ బ్రేక్ ఉన్న బైక్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వీ బ్రేక్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ మొత్తం కూడా మ్యాక్సిమం అన్ని బైక్స్ కూడా డిస్క్ బ్రేక్ బైక్స్ అయితే వస్తున్నాయి. వీ బ్రేక్స్ అనేవి చాలా తక్కువ అవుతున్నాయి. ఎందుకంటే కొన్ని ఎక్స్పెన్సివ్, ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసుకుంటే డిగిట్లాన్లో RC 100 అనేది రోడ్ బైక్ ఉంది కదా, సో ఆ బైక్కి మనకి చూసినట్లయితే వీ బ్రేక్స్ అయితే వస్తాయి. ఆ రీమ్ అనేది ఆ బ్రేక్ అయితే కంఫర్ట్గా ఉంటుంది. మనకి 30,000 రోడ్ బైక్ అని అండ్ వీ బ్రేక్స్ అయితే కొంచెం రేట్ ఎక్కువ అయితే పెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనకి MTBలో కానీ లేదంటే హైబ్రిడ్లో కానీ మనం చూసినట్లయితే తక్కువ అంటే సింగిల్ స్పీడ్ ఉండే బైక్ ఏదైతే ఉంటుందో అందులో చాలా వరకు అయితే మనకి వీ బ్రేక్స్ వస్తాయి, అండ్ కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదు అనుకున్నప్పుడు మాత్రం మనకి డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. సో నేనైతే మీకు సజెషన్ చేసేది వీలైనంత వరకు అయితే డిస్క్ బ్రేక్ అయితే ట్రై చేయండి. నేను చాలా రోజుల నుంచి అయితే డిస్క్ బ్రేక్ అయితే యూజ్ చేస్తున్నా, అండ్ ఒకసారి అయితే నేను తీసుకొని ఒక 3 ఇయర్స్ అవుతుంది మన బైక్. సో నేనైతే ఒక్కసారి అయితే ప్యాడ్స్ అయితే చేంజ్ చేయాల్సి వచ్చింది. మన బైక్ అనేది ఉల్టా పెట్టేసి నేను వాష్ చేసిన తెలియక, సో అలా అప్పుడు మొత్తం నీట్గా దానిలోకి డీజిల్ అనేది వెళ్ళిపోయి బ్రేక్స్ అనేది పడలేదు, అప్పుడు బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేయాల్సి వచ్చింది.
సో అదే నేను బ్రేక్ ప్యాడ్స్ గురించి అండ్ రీమ్స్ ప్రతి ఒక్క విషయం గురించి అయితే నేను ప్రతిసారి మన ఛానల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్కి అయితే జాయిన్ బటన్ అయితే వచ్చింది అండ్ మీరు వీలైతే మన ఛానల్లో జాయిన్ కావచ్చు అండ్ దానివల్ల ఎంతో కొంత అయితే మన ఛానల్కి ఇన్కమ్ వస్తుంది. సో దానివల్ల నేను ఏమైనా యాక్సెసరీస్ కొనాలనుకుంటే కొని అండ్ మీకే రివ్యూ అయితే చేస్తాను. సో అది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి వీడియోని, కామెంట్ అయితే చేయండి తప్పకుండా. కామెంట్స్ అయితే చేస్తుంటే మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజ్ అయితే రిప్లై ఇస్తుంటాను. సో ఇన్ కేస్ ఎప్పుడైనా కొంచెం బిజీగా ఉన్నప్పుడు కొంచెం లేట్ కావచ్చు. సో ఓవరాల్గా అయితే మీకు ఈరోజు వీడియో అనేది వీ బ్రేక్స్ ఇంకా డిస్ బ్రేక్ గురించి అయితే నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో టూ పాయింట్స్లో చెప్పేస్తాను. ఇప్పుడు వీ బ్రేక్స్ అనేది మనకు తక్కువ ప్రైస్లో వస్తుంది అండ్ దానికి పర్ఫార్మెన్స్ కూడా తక్కువనే ఉంటుంది. డిస్ బ్రేక్ అనేది కొంచెం ఎక్కువ ప్రైస్లో పెట్టి అయితే తీసుకోవాల్సి ఉంటుంది అండ్ దాని పర్ఫార్మెన్స్ కూడా మనకి ఎక్కువగానే ఉంటుంది. సో అది ఓవరాల్గా అయితే నేనైతే మన బైక్ అయితే డిస్ బ్రేక్ యూజ్ చేస్తున్నా చాలా రోజుల నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ యువర్ తెలుగు సైకిల్ రైడర్. థ్యాంక్ యూ సో మచ్.